ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యుదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. 2 రాజులు 20వ అధ్యాయం 5వ వాక్యం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాగ్దానం! దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను అంగీకరిస్తాననట్లేదు, నేను ఆల్రెడీ అంగీకరించి ఉన్నాను. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ యువర్ ప్రేయర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యంతో కూడిన మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, యుదయకాల సమయంలో ఎంతమంది అయితే దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, ఎంతమంది అయితే దేవుని మాటలు వింటున్నారో, మీరు కన్నీటితో ఉన్నారేమో. నిజంగా కొన్నిసార్లు మీరు ఏమనుకుంటారంటే, అసలు నా కన్నీరు దేవుడు చూస్తున్నాడండి, నా యొక్క తలదిండుకు మాత్రమే తెలుసు నా కన్నీరు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రతిరోజు విడుస్తున్నటువంటి కన్నీరు నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క తలదిండుకే పరిమితం నీ కన్నీళ్ళను నువ్వనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు చూచే దేవుడు. నిజంగా నీవు కన్నీరు విడుస్తుంటే ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నా ధైర్యం తెచ్చుకోనండి. నిజంగా నేను ఇంతగా కన్నీరు విడుస్తున్నాను కదా, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదని అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దిగులుతో ఉన్నావేమో, నిరుత్సాహంతో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయం నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ కన్నీరు నేను చూస్తున్నానని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన సింహాసనం దిగి వస్తాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన కన్నీటిని చూసి అలక్ష్యం చేసే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ కన్నీటిని చూసి కదిలింపబడే దేవుడు. నిజంగా నువ్వు బాధలో ఉంటే నీ బాధలో ఆయన నీ బాధను పంచుకునే దేవుడు. నిజంగా కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు కూడా నీ కన్నీరు చూసి చూసి చూడనట్టు వెళ్ళిపోతారేమో. నీ యొక్క స్నేహితులు, నీ బంధువులు, అధికంగా ప్రేమించే వ్యక్తులు కూడా కొన్నిసార్లు నీ కన్నీరు చూసి వారు తప్పుకొని వెళ్ళిపోతారేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఏమంటున్నాడంటే, నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయం కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ప్రియ దేవుని బిడ్డ, ఆ విషయంలో దేవుడు నీ ప్రార్థన విన్నాడు, ఆయన ఆలకించాడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వివాహం కొరకు కన్నీరు విడుస్తున్నావా? నీ బిజినెస్లో నష్టమైపోయి కన్నీరు విడుస్తున్నావా? నీ ఉద్యోగ సమస్యల నిమిత్తం కన్నీరు విడుస్తున్నావా? వ్యాపారం కొరకు కన్నీరు విడుస్తున్నావా? లేదా నీ ఇంట్లో చెలరేగిన సమస్యల కొరకు కన్నీరు విడుస్తున్నావా? నీ యొక్క బంధువుల ఇబ్బందులను బట్టి కన్నీరు విడుస్తున్నావా? నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా, ఇంకా ఏ సమస్య గురించి నువ్వు కన్నీరు విడుస్తున్నా? ఆయన ఏమంటున్నాడంటే, నీ కన్నీరు విడుచుట నేను చూశాను. ఒకవేళ నీ వ్యాధి బారిన పడి నిజంగా డాక్టర్లు కూడా నీ చేయి విడిచిపెట్టారు అని కన్నీరు విడుస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, హిజ్కియా కూడా నిజంగా తన మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మరి సేవకుడు వచ్చి, ఇదిగో నువ్వు మరణం అవ్వబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకోమన్నప్పుడు గోడ తట్టు తిరిగి మరి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, వెంటనే ప్రవక్తను పంపించి, మరి హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూశాను, ఆయన ప్రార్థన నేను అంగీకరించాను, నేను అతన్ని బాగు చేస్తానని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, అదే రీతిగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, మరణపాయంలోనికి నువ్వు వెళ్ళిపోయినా, మరణ పరిస్థితిలోనికి నువ్వు దిగజారినా, నిజంగా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడకు, ఆయన నీ కన్నీరు చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. దానికి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆలస్యమైనా తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆల్రెడీ నీ ప్రార్థన నేను విన్నానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మీకు అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ కూడా మనకు ఆన్లైన్ ఆర్డర్స్ అయిపోయాయి కదండి. నిజంగా మనం కొన్నిసార్లు మనకు నచ్చిన ఐటెం బుక్ చేస్తాం. ఒకవేళ అది ఈ యొక్క మన హైదరాబాద్ ప్రాంతంలో ఆర్డర్ని మనం బుక్ చేస్తే 1-2 రోజుల్లో వచ్చేస్తుంది. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేట్, ఒకవేళ చెన్నైయో బెంగళూరో, మరి అక్కడి నుంచి రావాల్సిన ప్రోడక్ట్ అయితే 1 వారం రోజుల్లో 4-5 రోజుల్లో పడుతుంది. ఒకవేళ మన ఇండియా నుంచి, అవుట్ సైడ్ కంట్రీ నుంచి ఆర్డర్ బుక్ చేసామనుకోండి, అక్కడి నుంచి రావడానికి 10-15 రోజులు 20 రోజులు కూడా పట్టొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఆర్డర్ అయితే డిస్పాచ్ చేయబడుతుంది, కానీ అది వివిధ ప్రాంతాల నుంచి రావడానికి అది
ఒక్కొక్క సమయం తీసుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డ, అదే విధంగా నీ ప్రార్థన ఆయన అంగీకరించాడు, కానీ డిస్పాచ్ అయిన ఆర్డర్ని ఇంటికి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పట్టొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, దాని కొరకు నువ్వు దిగులు చెందకు. ఆయన ఏమంటున్నాడంటే, ఆల్రెడీ నీ ప్రేయర్ని అంగీకరించాను, నీ యొక్క ఆర్డర్ నేను ఆల్రెడీ దాన్ని శాంక్షన్ చేశాను అంటున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీరు వ్యర్థమైపోలేదు. ఆయన నీ కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచి ఉంచుతాడు. తప్పకుండా నీ కన్నీటికి ఒక ప్రతిఫలం నువ్వు చూడబోతున్నావు. ఇదే కాల సమయం ధైర్యం తెచ్చుకో. ఆయన నీ కన్నీటిని తుడిచి నీ కన్నీటికి బదులుగా ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా ఆయన రెట్టింపు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేయి. తప్పకుండా ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క నెమ్మది పరిపూర్ణంగా నీ జీవితంలో అనుభవించబోతున్నావు. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఎంత చక్కటి వాగ్దానమయ్యా. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని ప్రభా మమ్మల్ని ధైర్యపరిచావయ్యా. ఎంత మంది అయితే ఈరోజు కన్నీరు మున్నీరు అయిపోయే వారి సమస్యల్లో ఉన్నారో, నా కన్నీరు ఎవరు చూడట్లేదా, నా దేవుడు చూడట్లేదా అని ప్రభా ఎంతమంది అయితే నిరుత్సాహంలో ఉన్నారో, వారందరినీ మీరు ధైర్యపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఇదిగో నాయన, వారి కన్నీరు వ్యర్థం కాలేదని, మీరు వారి ప్రార్థన అంగీకరించారని, తప్పకుండా ప్రభా వారి ప్రార్థనకు వారు ఆలస్యమైన జవాబును చూడబోతున్నారని మీరు మాట్లాడారు. ఇదిగో నాయన, ఒక్కొక్కరిని మీరు ధైర్యపరిచి వారి కన్నీటిని మీరు తుడిచి దాన్ని నాట్యంగా మార్చమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ వాగ్దాన పూర్ణుడా, ఈ వాగ్దానం ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమే. నీ ఆత్మతో నింపినావు, సన్మార్గమున నడచుటకు నీ ఆత్మతో నింపినావు. నీ స్వరూపముగా నన్ను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. నీ స్వరూపముగా చూటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. సుమధుర అనుభవమే వర్ణాలమయమే. సుమధురానుభవమే వర్ణాలమయమే.